స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎమ్మెల్యే సోమవారంపై తప్పుడు ఆరోపణలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు. సింగరేణిలో కారు నియామకాలు వెంటనే చేపట్టాలి. రామగుండం శాసనసభ్యులు అధికారం కోసం టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని, మేయర్ వర్గం వారు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని, ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి చేరగానే ఉద్యమానికి మంచి ఊపు వచ్చిందని టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్ తెలిపారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాదనుకొని ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేను అధికారం కోసం పార్టీ మారడాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. రామగుండం తెలంగాణ రాష్ట్ర సమితిలో మరి గ్రూపిజం చేస్తూ ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తూ పార్టీకి నష్టం కలిగించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పార్టీ విధి విధానాలు తెలియకపోవడం విడ్డూరం. మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనేక ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకొని కేసీఆర్ గారు బంగారు తెలంగాణ వైపు ఒకవైపు అభివృద్ధి దిశలో ముందుకెళ్తుంటే మరి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారికి ఆయనకు మరి ఎవరైతే గ్రూపిజం చేస్తారో గ్రూపిజం చేసే వారి మీద చర్యలు తీసుకునే హక్కు లేదనడం సిగ్గుచేటైనటువంటి విషయము. మరి ఎమ్మెల్యే గారు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్న కాడ ఎమ్మెల్యే గారే ఇన్ఛార్జి, ఎమ్మెల్యే లేని జాగలల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేని కాడ మరి ఇన్ఛార్జిలే దానికి బాధ్యత వహిస్తారు. అది మీకు తెలియదా అని నేను ప్రస్తుతారా మీకు మరి డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సోమరం సత్యనారాయణ గారి నాయకత్వంలో మీరు పనిచేసిన వాళ్ళు కాదా? మేము అడిగేది మొన్నటి వరకు మీరు నాయకత్వంలో పనిచేసిండ్రు, 10 ఏళ్ళ నుంచి ఆయనతో నుండి పనిచేసిండ్రు. మరి మీరు గ్రూపిజాలు చేస్తూ ఇలా పార్టీని నష్టపెడితే ఊరుకునే సమస్య ఉండదు. మరి పార్టీని మనం అందరం కలిసి ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి పార్టీ, ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి తప్ప ఎమ్మెల్యే గారి మీద లేనిపోయిన మాటలు మాట్లాడుతూ అనేక సమస్యలు సృష్టిస్తూ ప్రజా అభివృద్ధిని కుంటుపరిచే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎమ్మెల్యే గారు ఒకవైపు అభివృద్ధిని ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించాలని ఆయన ఆ దిశలో ప్రయాణిస్తే మీరు అభివృద్ధికి అడ్డకాములుగా నిలబడి గ్రూపిజం చేస్తూ నలుగురు కలిసి గ్రూపిజం కట్టి ప్రెస్ మీట్లు పెడుతూ చిన్న పత్రిక వివాదం, అది చిన్న సమస్య, దానికి కూడా మేము చెప్పడం జరిగింది, సారీ చెప్పడం జరిగింది, దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ ఇవాళ ప్రెస్ మీట్లు పెడుతూ ఎమ్మెల్యే గారికి ఏం అధికారం ఉన్నది అంటే అసలు ముందు మీకేం అధికారం ఉన్నదని మేము అడుగుతున్నాం. మీరు ఏ దశలో మీకు అధికారం ఉంది? మీరు కార్పొరేటర్లు అయితే మీ డివిజన్లో పనిచేయండి. మీరు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఏ అధికారికంగా మీకు ఎవరు చెప్తున్నారు? రాష్ట్ర నాయకులు చెప్తున్నా, జిల్లా నాయకులు చెప్తున్నా, లేకుంటే ఈ కార్పొరేషన్ నియోజకవర్గ స్థాయిలో ఏ లీడర్ అన్న ఉండి మీకు ఈ గ్రూపిజం మీ అనుకుని నడిపిస్తారా? బయటికి రావాల్సిన అవసరం ఉంది, లేదంటే మీ పైన కఠిన చర్యలు తీసుకోబడితే పార్టీ నుంచి మిమ్మల్ని తొలగించడానికి కూడా వెనకాడడం, పార్టీకి ఎవరు వ్యతిరేక కార్యక్రమాలు చేసినా కూడా వారిపై తగిన చర్యలు ఎమ్మెల్యే గారే తీసుకుంటారని మేము మనవి చేస్తూ మరొకసారి ఇలాంటి నీచమైనటువంటి పనులు చేయకూడదు, నీచమైనటువంటి మీరు ప్రెస్ మీట్ పెట్టి బజార్లకు ఎక్కడం సిగ్గుచేటని మీకు హెచ్చరిక తెలియజేస్తున్నాం. 3వ డివిజన్లో మా 3వ డివిజన్ అధ్యక్షుడు పోలు కట్టిన చిన్న అతి చిన్న ఫ్లెక్సీ, అవి కూడా ఒక చిన్న మామూలు సుమారు ఒక 10 ఫ్లెక్సీలల్లా డివిజన్ అధ్యక్షుడు బదులు డివిజన్ కార్పొరేటర్ని పడ్డందుకు దానికి ఇంత చిన్న రాద్ధాంతం చేస్తూ దళితులకు అన్యాయం చేశారు, దళితులకు అన్యాయం చేస్తారని మీరు ప్రతిసారి మీటింగ్ పెడుతూ మీరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. దళితులకు ఏనాడు అన్యాయం జరిగింది? ఎక్కడ జరిగిందని మా ఇంతకుముందే మా కార్పొరేటరు భర్త బక్కీషను, మా ఎల్బీనార్ పట్టణాధ్యక్షుడు బక్కీషన్ గారు కూడా మిమ్మల్ని క్వశ్చన్ జరిగింది, దళితులకు ఎక్కడ అన్యాయం చేశారు ఎమ్మెల్యే గారు అని. ఆయన కూడా మీకు సిగ్గు లేకుండా దళితులకు అన్యాయం చేశారు, దళితులకు అన్యాయం చేశారు అదే మాట మాట్లాడుకుంటూ మీరు దళితులను అవమానిస్తున్నారు. ఆ విషయం మర్చిపోకండి. మీరు లిక్కడాలు ఇద్దరు ఈ మా గ్రూప్ మా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మీరు మద్యం మాఫియా ద్వారా మీరు మద్యం మా వ్యాపారం ద్వారా బిజినెస్ చేసుకోండి లాభాలు పొందండి కానీ మద్యం మత్తులో రాత్రి తాగుతూ కార్పొరేషన్ అధికార పార్టీ కార్యాలయాన్ని పెట్టుకుంటూ అందులో రాత్రి తాగుతూ అదే మత్తులో పొద్దున మీరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ప్రజలు కోరు, దళితులను మీరు దళితులను అవమానిస్తున్నారని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్న దళితులు కూడా మేము ఊరుకోరు. ఇది మా హెచ్చరిక. కాబట్టి ఇకనైనా మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక డివిజన్లో 14 కోట్ల బడ్జెట్తో కేటాయించిన పనిని ఇదే ఎమ్మెల్యే గారు అందులోకెళ్ళి 5 కోట్లు బడ్జెట్ని తీసి అంబేద్కర్ భవనానికి కేటాయించింది మా గౌరవ ఎమ్మెల్యే గారు కాదా?
అహర్నిశలు కష్టపడుతూ రామగుండం నియోజకవర్గానికి అభివృద్ధికి తనవైన ప్రణాళికలతో అధికారులతో 24 గంటలు పనిచేస్తూ ఈ వయసులో కూడా తను రామగుండమే అభివృద్ధి అయిన ధ్యేయం అంటూ తను పనిచేస్తున్న ఎమ్మెల్యే గారిన మీరు మాట్లాడేది. మీకు నిజంగా సిగ్గు శరం మానం ఉంటే ఎవరు రామగుండం అభివృద్ధికి పనిచేస్తున్నారో ముందు ఆలోచించుకొని మీరు మాట్లాడుకోండి. కానీ ఇక్కడ నుంచి మీరు మధ్యమతిలో మాట్లాడడం మానేయండి అని నేను ఈ పత్రికా ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 రోజుల కిందట జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం చెప్పి ఒక బోర్డు తొలగించుకొని దాంట్లో పత్రికా విలేకరులతో మాట్లాడుతున్నామని చెప్పి ఒక సమావేశం పెట్టుకొని ఆవాకులు చేవాల్పులు పేల్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ పార్టీ నాయకులమైనటువంటి నాయకులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున చీమలు పెట్టుకున్నటువంటి పాముల పుట్టలో దూరిండ్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అధికారం కోసం దూరింది మీరు, అధికారం కావాలని చెప్పింది దూరింది మీరు. ఈ విషయం రామగుండం కార్పొరేషన్ ఏరియా లోపల ఉన్నటువంటి ప్రజలందరూ గమనించారు, ప్రజలందరికీ తెలుసు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి సమయంలో అధికార పార్టీని కూడా కాదనుకున్నటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, తన సహచరులైనటువంటి డాక్టర్ రాజయ్య గారు, జూపల్లి కృష్ణారావు గారితో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితిలో అధికారాన్ని వదులుకొని చేరినటువంటి విషయాన్ని మీకు గుర్తులేదా? కనీస పరిజ్ఞానం లేకుండా ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉన్నారు. అధికార పార్టీని వదిలిపెట్టుకొని ఎవరైనా ప్రతిపక్ష పార్టీలో చేరుతారా? తెలంగాణ వస్తుందా రాదా అనుకునేటువంటి సమయం లోపల తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల కోసం, రామగుండం నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినటువంటి మన సోమారం సత్యనారాయణ గారికి అప్పుడున్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 2014 లోపల ఎన్నికలో టికెట్ ఇచ్చిన విషయం మీకు తెలియదా? ఆనాడు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి, ప్రజాబలంతో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు తనకున్నటువంటి అభివృద్ధి పదంలో, తనకున్నటువంటి విజన్ను ఆనాటి ముఖ్యమంత్రులందరికీ కూడా వివరించి రామగుండాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళినటువంటి విషయం మీకు గుర్తులేదా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ మీకు కనీస పరిజ్ఞానం లేదు, ఇంకా మీరు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామనేటటువంటి అదే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రీనరీ జరిగిన తర్వాత జిల్లా కమిటీలు ఎక్కడున్నాయి, కార్పొరేషన్ కమిటీలు ఎక్కడున్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లా కమిటీకి అధికారం ఉంటుంది, షోకాజ్ నోట్ ఇచ్చేది, రాష్ట్ర అధ్యక్షునికి ఏముంటుంది, పార్టీ నియామావళి ఉంటుంది. పార్టీ నియామావళి తెలంగాణ రాష్ట్ర సమితిలో అధికారం కోసం ఒక గ్రూపుగా చేరినటువంటి మీకు తెలియదనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు 2002లో ఎక్కడున్నామని చెప్పి. అధికార పార్టీలో మేము చేరడం కాదు, ఇండిపెండెంట్గా గెలిచిన మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అధికారం కోసం మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి తెరాసా పార్టీలో చేరినటువంటి విషయం మీకు తెలియదా? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుండాలే మీరు మాట్లాడే విషయాల మీద. ఇవాళ మీరు ప్రతిపక్ష పార్టీలో ఉంటే మాకు ఇబ్బంది కలుగుతూ ఉంది, మాకు అధికారం లేకపోయాం, ఇన్ని రోజులు మేము అధికారం అనుభవించాము, అధికారం కోసం మేము ఎంతకైనా తెగిస్తాము, బరి తెగిస్తామని చెప్పి సిగ్గు లేకుండా చేరింది మీరు టీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గంలో, రామగుండం కార్పొరేషన్లో సర్వనాశనం అవుతుందనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఇకనైనా మానుకోవాలి, ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి కుతంత్రాలు కుట్రలు ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నామనే విషయంలో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారి కుమారుడి దయ వల్ల మన మేయర్ గారు ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఆయన మేయర్ కావడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. ఇండిపెండెంట్ కార్పొరేటర్లుగా గెలిచిన మేము, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు గెలిచినటువంటి 14 మంది అందరం కలిసి నీ గెలుపు కోసం కృషి చేస్తే, నీ స్వార్థం కోసం ఇయ్యారా కొంతమంది కాంగ్రెస్ కార్పొరేటర్లను పార్టీలో కలుపుకొని ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లను కలుపుకొని ఇవాళ గ్రూపిజం స్టార్ట్ చేసింది. నువ్వు కోఆప్షన్ ఎన్నికలలో చేసిందేందో నీకు తెలియదా, నీకు కనబడలేదా? కొంతమంది కోఆప్షన్లను కలుపుకొని ఆనాడు కౌన్సిల్ సమయం లోపల కోఆప్షన్ ఎన్నికల లోపల వాయిదా వేయించిన విషయాన్ని మర్చిపోయావా? ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు, ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంటిది, తెలంగాణ రాష్ట్ర సమితిని రామగుండం నియోజకవర్గం లోపల ఎమ్మెల్యే గారి నాయకత్వం లోపల బలపరచాలి తప్ప బలహీనపరచద్దు. 3.5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ఆనాడు ఎమ్మెల్యే నాయకత్వం మీద మీరు ఎందుకు పనిచేశారు? ఇవాళ మీకు ఎమ్మెల్యే నాయకత్వం నచ్చడం లేదా? ఎమ్మెల్యే గారికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కమిటీ మీద, ప్రతి దాని మీద హక్కు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి చేసేటటువంటి ప్రతి పనిని కూడా యాజ్ ఏ ఇన్ఛార్జ్గా తెలంగాణ రాష్ట్ర సమితి రామగుండం నియోజకవర్గంగా తను చేస్తారనే విషయాన్ని మీరు గ్రహించాలి. మీకు ఒక విషయం తెలుసుకోండి, మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే స్పృహలో మాట్లాడుతూ ఉన్నారు, అది మర్చిపోండి. తెలంగాణ రాష్ట్ర సమితి నియామావళిని మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. ఇవాళ
ఒక కార్పొరేటర్కు షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి షోకాజో నోటీస్ ఇవ్వాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటారు. రాష్ట్ర కమిటీ చేయాల్సిన బాధ్యత ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే రాష్ట్ర నాయకులు కానీ తప్పుగా ప్రవర్తిస్తే వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర అధ్యక్షుల వారికి ఉంటుందనే విషయం ఆ మాత్రం ఇంకా పరిజ్ఞానం లేకుండా ఇలా మాట్లాడడం చాలా శోచనీయం. ప్రజల కోసం పనిచేయండి, తెరాస పార్టీ కోసం పనిచేయండి, ఎమ్మెల్యే నాయకత్వంలో పనిచేయండి. కేసీఆర్ గారికి రాబోయే రోజుల పూట మన రామగుండం కార్పొరేషన్లో పూర్తి మద్దతు తెలియజేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీ సందర్భంగా కోరుకుంటూ రామగుండం నియోజకవర్గంలో పూట ఇప్పటికైనా తెరాస నాయకత్వాన్ని బలపరిచేందుకు మీరు ముందుకొచ్చినందుకు చాలా సంతోషం. మిమ్మల్ని స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పనిచేయాల్సిన బాధ్యత రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పై. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. సింగరేణి గని కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే అమలు పరచాలని న్యూ ఇండియా పార్టీ నాయకులు జేవి రాజ్ డిమాండ్ చేశారు. ఒకప్పుడు ఈ సంస్థ 120,000 మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం కేవలం 40,000 కుదించారని, కారుణ్య ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని, డిస్మిస్ కార్మికులకు తిరిగి ఉద్యోగాలు కల్పించాలని, దిగిపోయి గోల్డెన్ షేక్ హ్యాండ్ పెట్టిన కార్మికులకు డిమాండ్లను పరిశీలించాలని కోరారు. సింగరేణి ప్రభావిత గ్రామాలను ఆదుకోవాలని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రైవేటీకరణను మానుకోవాలని, ఇంకా కొత్త గనులను విస్తరింపజేసి నిరుద్యోగులు ఉపాధి కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి గారు సింగరేణి ప్రాంతానికి విచ్చేస్తున్న సందర్భంగా న్యూ ఇండియా పార్టీ వారికి ప్రజాముఖంగా మీడియాముఖంగా కొన్ని విన్నపాలు చేయదలిచాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు గతంలో ఎన్నో వాగ్దానాలు చేసి ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు, అట్టి హామీలు సంపూర్ణంగా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ తరఫున కోరుతా ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క సంస్థ 120,000 మందితో కలకలలాడింది. సింగరేణి సంస్థ ఈరోజు 40,000 కార్మికులకు పడిపోయింది. మరి దీన్ని అభివృద్ధి అనడానికి వీలు లేదు, ఎంత మాత్రం అనడానికి వీలు లేదు. బంగారు తెలంగాణ అంటే 120,000 మంది కార్మికులతో ఉన్న సంస్థ 240,000 అంతకంటే ఎక్కువ ఎదగాలి. కానీ దినదినము ఈ సంస్థ సూచించకపోతూ ఉన్నది. మరి మీరు ఈ స్థితికి మీదే బాధ్యత, ఇట్టి బాధ్యత మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. సింగరేణి సంస్థ కృషించకపోవడానికి కారణం ఎవరు? మీరా, మీకంటే ముందు ఉన్నవారా? మీకంటే ముందు ఉన్నవారు తిరోగమన చర్యలు చేపట్టి సంస్థని ఈ స్థాయికి తీసుకువచ్చారు. మరి మీరేం చేస్తున్నారు?
మీరు సరి చేయాల్సిన బాధ్యత మీకు లేదా? సంస్థ సింగరేణి సంస్థ ఎంతో ఎంతో పెద్ద సంస్థ, ప్రగతి వైపు ప్రయాణిస్తున్న సంస్థ. ఈ సంస్థను గ్లోబలైజేషన్ పద్ధతిలో మొత్తం భూగోళం అంతా విస్తరించాల్సిన ఈ సంస్థను ఇంకా ప్రైవేట్ పరం చేస్తూ కార్మికులను తీసేస్తూ కృషింపజేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎన్నో బొగ్గు క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలలో వెళ్ళి మనం బొగ్గు తావాల్సిన శక్తి మనకుంది, యంత్రాలు ఉన్నాయి, నైపుణ్యత ఉంది, టెక్నీషియన్స్ ఉన్నారు. మరి ఇటువంటి స్థితిని కల్పించడంలో మరి మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడి ప్రాంత ప్రజలకు రాష్ట్రంలో సగం, మొత్తం రాష్ట్రంలో సగానికి సగం సింగరేణి సంస్థనే ఉన్నది. ఇటువంటి సంస్థను నీరుగార్చడం మీకు తగదు. కాబట్టి న్యూ ఇండియా పార్టీ తరఫున మీకు మనవి చేయనిది ఏమంటే, ప్రజలకు కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను 100% నెరవేర్చాలి. డిస్మిస్ కార్మికులను, తర్వాత వారసత్వ ఉద్యోగ కార్మికులను వారిని వెంటనే పదవుల్లోకి తీసుకోవాలి, ఉద్యోగాలకు తీసుకోవాలి. రిటైర్డ్ అయిన కార్మికుల హక్కులకు రక్షణ కల్పించాలి. సంస్థను ప్రైవేట్ పరం చేయడం ఆపాలి. అదేవిధంగా ప్రభావిత గ్రామాలు, భూములు కోల్పోతున్న గ్రామాలను ఆదుకోవాలి. సంస్థను విస్తరింపజేసి ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. తదితర కార్యక్రమాలతో న్యూ ఇండియా పార్టీ మీ ముందుకు వచ్చి ప్రజాముఖంగా, మీడియా ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతున్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగత ఉన్నది, వారు ఎంతో ఆవేదనతో ఆకలి చావులకు వెళ్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితి నుండి వారందరినీ బయటపడేసి వారందరికీ ఉపాధి కల్పించాలని చెప్పి సందర్భంగా న్యూ ఇండియా పార్టీ మనవి చేస్తూ, 2016 సంవత్సరం అక్టోబర్ దసరా కానుకగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అమలు చేస్తారన్న కేసీఆర్, 2018 సంవత్సరం ఫిబ్రవరి వచ్చింది దాదాపుగా, అయినా ఇది వరకు ఎవరినీ రిక్రూట్మెంట్ చేసుకోలేదు. మరియు ఇదివరకు చాలామంది ఒక 3,500 దాకా రిటైర్మెంట్ అయిపోయారు. సో ఇకనైనా మనం సర్క్యులర్ వస్తుంది అని అనుకుంటే దానికి కూడా ఏదో ఒక నిబంధన పెట్టి కార్మికులను తగ్గించే యోచనలోనే ఉంది గవర్నమెంటు. సో ఇప్పుడైనా మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని షరతులు లేని ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో ఈ కండిషన్ పెట్టడం వల్ల ఏంటి అంటే, దాదాపుగా ఒక అప్లై చేసుకున్న వాళ్ళు 6,000 మంది దాకా అనర్హత పోయే అవకాశం ఉంది. సో కావున మీరు చొరవ తీసుకొని, మాకు లోన్స్ అవసరం లేదు, ఏసీలు అవసరం లేదు, మాకు ఒక జాబులు ఇచ్చిందంటే లోన్లు అడగా మాకు ఏసీలతోనే పని లేదు. ఇన్ని రోజుల నుండి ఏసీలలోనే ఉండి పనిచేసామా? మేము చేయలే కదా. మా నాన్నలు చాలామంది ఎంతో మెడికల్గా అన్ఫిట్ కాలేక చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళను అన్ఫిట్ చేసి వాళ్లకు వెంటనే ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు అప్లై చేసుకున్న ప్రతి కార్మికుని కూడా న్యాయం చేసే విధంగా ఇప్పుడు కొత్త మైన్స్ 6 గనులు ఓపెన్ చేస్తా అని చెప్పారు. సో 6 అంటే దాదాపుగా ఒక 8,000 మంది దాకా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో రానున్న కాలంలో ఇప్పుడు రిటైర్డ్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఎవరున్నారో అందరికీ షరతులు లేని జాబులు ఇవ్వాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారు చెప్పిన మాటలు, ఎన్నో మాటలు మనం విన్నాము. ప్రజలు నమ్మసక్యంగా చేసుకున్న ఈరోజు కేసీఆర్, మళ్ళీ కేసీఆర్పై నమ్మకం కోల్పోతున్నారు. ఎందుకంటే మొట్టమొదట అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమంది కార్మికుల బాధను చూసినట్టయ్యేదంటే వారు ఈరోజు కనీసం అడుగు తీసి అడిగేయలేని పరిస్థితి. వాళ్ళు ఎన్నో అప్పులు చేసి వాళ్ళ కుటుంబాన్ని సాధన జరుగుతుంది. అలాంటి వ్యక్తులకు కనీసం మెడికల్ అన్ఫిట్ ఫెసిలిటీ కల్పించకపోవడం, తర్వాత ఏది అయితే ఓసీపీ ఉన్నాయో ఆ ఓసీపీ మైండ్స్ సరౌండింగ్ ఉన్న విలేజెస్కి వాళ్ళకు ఆవాసం కల్పించకపోవడం, కనీసం త్రాగడానికి మంచినీళ్ళు అందించకపోవడం, ఇలాంటివి ఎన్నో చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సీఎం దృష్టికి వెళ్ళడం జరిగింది, ఆయన గమనించడం జరుగుతుంది. కానీ అతనికి ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ప్రజలపైన ప్రేమ కానీ మమకారం కానీ లేదు అని మనము చెప్పవచ్చు. ఎందుకంటే కనబడుతుంది. ఈరోజు ఒక అనారోగ్యంతో ఉన్న ఒక షుగర్ క్యాండిడేట్ని చూసుకున్నట్టయితే అతని కాళ్ళు ఎంతో
వాపేకి కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని కనీసం మెడికల్ అండ్ ఫిట్మెంట్ చేయకపోతే ఎందుకండి ఈ సంస్థ, ఎందుకండి ఈ ప్రభుత్వం హాస్పిటల్ చుట్టూ ఇటు కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ చుట్టూ తిప్పి 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 మళ్ళీ సింగరేట్ వ్యవస్థకి రప్పించి నువ్వు డూట్ చేయాలి లేకపోతే సస్పెండ్ చేస్తాం. ఇది చాలా దారుణం అని మేము న్యూ ఇండియా పార్టీ నుంచి గుర్తించాము. చాలామంది బాధితులు మమ్మల్ని కలవడం జరిగింది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు అన్నింటినీ ఏదైతే సింగరేణి బాధిత కుటుంబాలు సింగరేణి స్వాధీనం చేసుకున్న భూములు వాళ్ళందరికీ కూడా ఉపాధులు కల్పించాలి లేకపోతే నష్టపరిహారం కల్పించాలి. ఎక్కడెక్కడనే వేసినట్టు ఉన్నాయి, ఎక్కడెక్కడనే ఉన్నాయి అవన్నింటినీ మీరు గమనించి చర్యలు తీసుకొని వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం లేకపోతే నష్టపరిహారం కల్పించడం లేకపోతే మెడికల్ అడ్మిట్ చేయించడం లేకపోతే ఏదైతే కారుణ్య నియామకాలు ఉన్నాయో వాటిని కూడా వెంటనే ఫిలప్ చేయాలి లేకపోతే ఇంకా ఇలా ఏవైతే వారసత్వ ఉద్యోగాలు ఉన్నాయో అవి కూడా ఇవన్నీ వెంబట చేయకపోతే రేపటి రోజున తెలంగాణ ప్రభుత్వం ఉంటుందో ఉండదని గ్యారంటీగా చెప్పొచ్చు, ప్రజలకు కూడా తెలుస్తుంది. ఇవన్నీ గమనించి కేసీఆర్ గారు మీరు స్టెప్ తీసుకొని పొజిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలు చాలా తెలివికొచ్చారు, ఏదో మాయమాటలు చెప్పి మళ్ళీ నేను ప్రజలను నమ్మించి మళ్ళీ గద్దెనెక్తా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు అనుకుంటున్నాను. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగే సమస్య కాదు, జరగకూడదు. కాబట్టి ఇవన్నీ సాల్వ్ అయితేనే మీరు మళ్ళీ సీఎంగా నిలబడతారని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అశోక్, విక్రమ్ సింగ్, బలరాం, స్టాలిన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీలో ఈ రోజు ప్రగతి మైదానంలో సింగరేణి గని కార్మికుల కోసం నిర్వహించే సభకు గని కార్మికులకు తరలించేందుకు టీఎస్ఆర్టీసీ నుండి 160 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి కని ఆర్జీ1 జిఎం ఆఫీసు మైదానంలో 70 బస్సులు, ఆర్జీ2కు 40 బస్సులు, సెంటనీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా మైదానంలో 40 మంత్రి డిపోకు చెందిన బస్సులను కార్మికులు చేరవేయడం కోసం ఏర్పాటు చేశారు. ఆర్జీ1 మైదానంలో ఖని డిపో నుండి 40, కరీంనగర్ 2 డిపో నుండి 20, హుజరాబాద్ డిపో నుండి 10 బస్సులను ఏర్పాటు చేశారు. కార్మిక వార్డుల్లో ఈ విషయమై బస్సులపై చర్చ, సీఎం కేసీఆర్ గని కార్మికులకు ఈ ఒక్కరోజు వేతనంతో కూడిన సెలవును ప్రకటించడంపై చర్చలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఏమైతేనేం, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువా అనే విధంగా సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు చర్చించుకోవడం విశేషం. అలాగే రామగుండ మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి ప్రజలు చేరవేయడం కోసం కని ఆర్టీసీ నేతలందరూ గ్రామాల వైపు పరిగెడుతుండడం కొసమెరుపు. ఇదిలా ఉండగా సింగరేణి ఆర్జీ1 జనరల్ మేనేజర్ కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనానికి తన పరిధి నుండి అధికంగా కార్మికులను శ్రీరాంపూర్కు చేరవేయడం కోసం ఉచిత అల్పహారాన్ని, మంచినీటి సౌకర్యాలను కల్పిస్తూ జిఎం మైదానంలో తన సిబ్బందితో బస్ సమయాలను ప్రకటిస్తూ కార్మికులను చేరవేయడంలో నిమగ్నులైనారు. ఆగండి ఆగండి, ఇప్పుడు 50 గారి వల్ల బస్సెస్ 5 బస్సులు కూడా ఆగండి. బస్సులు 50 గారు మీ బస్సెస్ ఆల్రెడీ నెంబర్ ఏమైనా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి సాయంత్రం శ్రీరాంపూర్ ప్రగతి భవన్లో సింగరేణి ఎంప్లాయీస్ ఉద్దేశించి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గాను ఆర్జీ రీజన్ మరియు బెల్లంపల్లి వారి యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ సింగరేణి ఎంప్లాయీస్ అందరూ సంబంధం చౌటినేని పక్కన.
అందుకో బ్యాడ్ ఇవి.